పట్టణంలోని శాంతి జూనియర్ కళాశాలలో కామర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి బల్దేవ్ చైర్పర్సన్ విజయలక్ష్మి హాజరై మాట్లాడుతూ ఆర్థిక రంగంలో కీలక పాత్ర కామర్స్ దేనని, కామర్స్ లో రాణించి విద్యార్థుల జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, కరాటే మాస్టర్ శ్రీనివాస్ తో పాటు విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సిఈసి అంటే జనరల్గా మ్యాథ్స్లో లెక్కలు రాకపోతే లేదా బైపీసీలో ఫిజిక్స్ అంటే కష్టమైన వాళ్ళు సిఈసి తీసుకుంటారనే ఒక అపోహ ఉంది, బట్ ఇట్ ఈస్ రాంగ్. సో మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ కానీ బాంబే, ఢిల్లీ అలాంటి వాళ్ళు తీసుకున్నట్టయితే కామర్స్ కాలేజీ లోపల సీట్లు దొరకవు. అంటే ఒక ఐఐటి లోపల ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి కంటే కూడా ఒక కామర్స్ స్టూడెంట్ ఎక్కువగా సంపాదిస్తున్న రోజులు ఇవి. కాబట్టి సిఈసీ కానీ ఎంపీసీ కానీ సైన్స్ విద్యార్థుల కంటే తక్కువ అని ఎప్పుడు మీరు కంపేర్ చేసుకోవద్దు. సో కామర్స్ విద్యార్థులకి ఇంటర్ తర్వాత తీసుకున్నట్టయితే బీకామ్, ఆ తర్వాత ఎంబీఏ, ఎంసీఏ ఇలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎంబీఏ చేసిన వాళ్ళు మార్కెటింగ్లో కానీ లేదంటే ఫైనాన్స్లో కానీ చాలా మంచి పొజిషన్ లోపల అనేక కార్పొరేట్ సంస్థల లోపల ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంటర్ తర్వాత ఈ చార్టెడ్ అకౌంట్ కోర్స్ అని ఉంది. చార్టెడ్ అకౌంట్ తెలుసా ఏం చేస్తారు సార్? మన దగ్గర మీలో కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది కూడా సిపిటి, ఐపీసీసి చేసే నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. వచ్చి ఒక హాఫ్ సెషన్ ఇటే ఉండి మీకు సిపిటి గురించి కానీ, ఐపీసీసీ గురించి కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అంటే మీరు సిపిటి ఎట్లా పాస్ కావాలి, ఏ బేసిక్స్ ఉండాలి, ముఖ్యంగా ఎకనామిక్స్ కామర్స్ ఈ బేసిక్స్ కనుక మీరు ఇంటర్మీడియట్ లోపల పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే సిపిటి ఈజీగా పాస్ కావచ్చు, అది పెద్ద సమస్య కాదు. మ్యాథ్స్ లాగానే మ్యాక్సిమం మార్క్స్ ఇస్తారు. మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే 150/150 ఇస్తారు. కామర్స్లో కూడా అలాగే ఇస్తారు, ఎక్కడ కూడా మార్క్స్ కట్టి. ఈ 5 ఇయర్స్ లోపల ఎంతోమంది విద్యార్థులు తీసుకొచ్చారు. ఈరోజు మన కామర్స్ విద్యార్థులు తీసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 481, 483 తీసుకొచ్చారు కవిత అండ్ సాయిశ్రీ స్టూడెంట్స్. వాళ్ళకి కామర్స్ మార్క్స్ తీసుకున్నట్టయితే 98, 99 స్కోర్ చేశారు. అది లేక మధుస్మిత వీళ్ళు 477 and 462 అవుట్ ఆఫ్ 500కి స్కోర్ చేశారు. వాళ్ళ కామర్స్ మార్క్స్ కూడా 95% ఏబో ఉన్నాయి. సో కాబట్టి కామర్స్ విద్యార్థులకి మంచి భవిష్యత్తు. కాకపోతే బేసిక్స్ ఎక్కువగా మీరు ఈ కామర్స్ ఎకనామిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంగ్లీష్, కామర్స్, ఎకనామిక్స్ ఈ మూడు మీద తీసుకున్నట్టయితే మీరు మీకు కామర్స్ శుభాకాంక్షల గురించి. నిజంగా ఇంతకుముందు చెప్పినట్టు సైన్స్లో మ్యాథ్స్లో రాని వాళ్ళకి కామర్స్ తీసుకోవడం అనేది ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు కామర్స్ అంటే దానికి కూడా ఒక ప్రిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కటి ఆన్లైన్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి మీరందరూ కామర్స్ అనేది ఎంత వాల్యుయబుల్ స్టడీయో ఇప్పుడు చాలామందికి తెలుస్తుంది. అలాగే ఇంతకుముందు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా చాలామంది ఉద్యోగాలు లేక చాలా అవసరం పడ్డ రోజులు ఉన్నాయి, కానీ కామర్స్ చదివిన వాళ్ళకి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు నిజంగానే కామర్స్ అనేది ఒక ఆర్థిక వ్యవస్థనే మార్చే శక్తి ఉంటుంది. అలాగే కామర్స్కు ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఒక చదువులో ఏది కూడా కష్టపడేది ఏది రాదు, కానీ కామర్స్ అనేది కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి చదివినట్టయితే అన్ని ఏది కూడా ఈజీగానే ఉంటుంది. ఇంతకుముందు కామర్స్ అంటే ఏది చాతకాని వాళ్ళకు అంటే చిరచూపు చూసేవారు, కానీ ఇప్పటి జనరేషన్లో ఈ 2-3 సంవత్సరాల నుంచి మాత్రము కామర్స్ అనేదానికి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. అలాగే చార్టర్ అకౌంట్కు సంబంధించిన వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క డాక్టర్ చదివినా, ఇంజనీర్ చదివినా వాళ్ళ వ్యవస్థ వాళ్ళకు ఉన్నా కానీ ఆఖరికి వచ్చేది మళ్ళీ మీ దగ్గరికే. ఏదో మంచి పొజిషన్లో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. మీరందరూ కూడా ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ కాలేజీకి మీ తల్లిదండ్రులందరికీ పేరు తేవాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. సెలబ్రేట్ చేయడానికి
కామర్స్ విద్యార్థులు. మేడం స్టూడెంట్స్ హలో